విశాఖ పూర్ణ మార్కెట్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేటివ్ ఐటమ్ షాప్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట్ జగన్నాథం అడిగి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వెంకట్ చెప్పండి, పూర్ణ మార్కెట్ సమీపంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, దాదాపు చూసుకున్న పూర్ణ మార్కెట్ సమీపంలోని రెండు ఇవి డెకరేటివ్ సామాన్లకు సంబంధించే రెండు షాపులు ఇవి ఇవి భారీగా దీంట్లో ఇప్పటికే స్టాక్ తీసుకొచ్చి పెట్టి ఉంచారు. దాదాపు 30 లక్షల రూపాయల స్టాక్ ఇక్కడ ఉంది. దీంట్లో పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే రాత్రి 12 గంటల సమయంలో ఇది అర్థమైనట్లు సమాచారం ఉంది. అయితే ఇది ఏదో బాణాసంచ వచ్చి ఇక్కడికి ఆరాజు లాంటిది ఏమైనా వచ్చి ఈ నిప్పంటుకునే ఉండొచ్చు అనేది వీళ్ళు భావిస్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా రాత్రి నుంచి నిరంతరాయంగా 10 ఫైర్ ఇంజన్స్ ఇవి ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించినప్పుడు కూడా ఆ మంటలు ఎప్పటికీ అదుపులోకి వచ్చినా పొగ మాత్రం విస్తృతంగా కమ్ముకుంది. అలాగే లోన అన్ని కూడా ప్లాస్టిక్ సామాన్లు కావడంతోనే పూర్తిగా పొగలు, దట్టమైన పొగలు రావడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా 35 లక్షల రూపాయల ఆస్తి మాత్రం పూర్తిగా ఉంటుంది. ధ్వంసం అగ్నికి ఆహుతి అయిపోయింది అనేది ఆ యజమాని చెప్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ అనేది ముందు అనుకున్నారు, అది కూడా కాదనేది చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కి ఆస్కారం లేదు. అలాగే మీ ఈ పూజ అయ్యే టైంలో ఎట్లా దీపం విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఆ దాని ద్వారా కూడా అయి ఉండొచ్చాము అనేది ముందు భావించారు. అయినప్పుడు కూడా ఆ యజమాని మాత్రం అందుకు అంగీకరించట్లేదు. ఎందుకంటే దాదాపు ఇది ఫైర్ ఏదైనా క్రాకర్స్ వచ్చి దీంట్లో పడి ఉంటుంది, అందుకనే మొత్తం గోడౌన్ అంతా దగ్గమైనట్లు ఆయన చెప్పడం జరుగుతుంది. ఇది దీనిపైన ఎంఆర్ఓని పూర్తిగా అడిగినట్లయితే ఆయన ఒకటే చెప్తున్నారు, దాదాపు ఇరుకు కావడంతో ఇది అంతా కూడా గల్లీ పాయింట్ కావున గల్లీ పాయింట్ లో ఏదో ఫెయిల్ ఉండొచ్చు, దాని ద్వారా ఈ మంటలు అందుకుని ఉండొచ్చు అనేది వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పటికే ఫైర్ సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారు ఆ మంటలు అది చేయడానికి, కానీ స్మోక్ పొగ దట్టంగా రావడంతో వీళ్ళు లోపలికి వెళ్ళలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి గోడౌన్స్ మాత్రం ఇక్కడ నగరం మధ్య నడవన ఉండకూడదు అనేది అధికారులు మాత్రం వాళ్ళకు సూచన చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు పూర్ణ మార్కెట్ సమీపంలో ఈ ఏవైతే షాప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా డెకరేటివ్స్ అధిక షాపులు ఇక్కడ మార్వాడీలో వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే డెకరేటివ్ కి సంబంధించి షాప్ తో పాటు గోడౌన్స్ ఉండడం వలన ఇలాంటి ఒకసారిగా ఏమైనా చిన్న ప్రమాదం జరిగినప్పుడు కూడా పూర్తిగా స్టాక్ అంతా కూడా దగ్ధమవుతుంది. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల షాపులు కూడా దీనికి అంటుకున్న ప్రమాదం ఉంది కావున ఇవన్నీ కూడా గోడౌన్స్ ఊరు బయట ఎప్పటికైనా పెట్టుకోండి, దాని తగ్గట్టుగా ఇక్కడ వ్యాపారం నిర్వహించుకోవాలనేది అధికారుల వాళ్ళకి సూచన చేయడం జరుగుతుంది. అయితే లోన్కి వెళ్ళడానికి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మాత్రం ఉంది గౌతమి. థ్యాంక్ యూ వెంకట్.